సీఎం మంచి ఉన్నతనే పుట్టుకుంటున్నారు, మంచి ఉన్నతనే అనుభవిస్తున్నారు. మరి మిగతా నలుగురు ఏం కావాలి మేము అడిగిన. అదేవిధంగా ఐదు సామాజిక తెలంగాణ వస్తే మనకు నీళ్ళు నిధులు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి మనం తెలంగాణ రాష్ట్రం నియోజకవర్గంలో ఉన్నాము. ఇన్వారు మళ్ళీ నాకు సపోర్ట్గా మద్దతుగా బహుజన డెమోక్రాటిక్ ఫ్రంట్ నుంచి వెల్లి కృష్ణన్న గారు వచ్చారు, అలాగే అక్కవాళ్ళు వచ్చారు. ఒక్కసారి ఈ ప్రచార యొక్క కార్యాచరణ ఎలా ఉన్నది అంటే ఇప్పుడు ఈ ఇప్పటి వరకు ప్రచారం చేశారు కదా, ఎలాంటి ప్రచారం చేశారు, అందుకు మళ్ళీ తిరుమల మళ్ళీ ఎలాంటి స్పందన ఉన్నది అనే విషయం అనిపిస్తుంది. నా చెప్పండి అన్న, ఇప్పుడు మీరు ప్రచారానికి వచ్చారు కదా, ఒక బహుజనవాదిగా బహుజన నాయకులుగా మీరు ప్రచారానికి వచ్చారు, ఇక్కడ తిరుమల మళ్ళీకు ఎలాంటి స్పందన ఉన్నది, అంటే ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు కూడా టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, వాళ్ళంతా ఎంఐఎంఏలుగా ఉన్నారు, అంటే వాళ్ళు అన్ని రకాలుగా ఉన్నవాళ్ళు ఉన్నారు. ఇక్కడ బహుజన కాన్సెప్ట్లో అన్న పోటీ చేస్తున్నారు, ఇండిపెండెంట్గా పోటీ చేస్తూ ఉన్నారు, అంటే ఎట్లా ఉంది ప్రజల స్పందన? మేము దాదాపు ఒక రెండు మంది చాలా అద్భుతమైన స్పందన ఉంది. అంటే ఫస్ట్లో చాలామంది అనుకున్నారు సామాన్యుడు వీళ్ళతో పోటీ పడగలుగుతారు, కానీ నేను చూస్తున్న పరిస్థితి చూస్తే స్వచ్ఛంద చాలామంది కార్యకర్తలు మార్చి ప్రతి గ్రామాన్ని వాళ్ళు వచ్చి కలుస్తున్నారు, మళ్ళీ ఓటే ఉంది అట్లా ప్రజలలో కూడా చాలా స్పందన వచ్చింది. అంటే ఖచ్చితంగా గెలిచే అవకాశం మేము తిరుమల మల్లన్న కోసం ప్రచారం చేయడానికి వచ్చినా. అంటే అన్న యోగిస్తూ ప్రచారం చేస్తున్నాం, ఎన్నికల పోటీ చేస్తున్నాం. తిరుమల మల్లన్న అంటే వారు భోజన బాంధవుడు, భోజన కుటుంబాలన్నింటి కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు ఆ వర్గాల ప్రయోజనాలు ఆశించే వ్యక్తిగా, అదేవిధంగా అధికారంలో ఉన్న అధికార ప్రతిపక్ష పార్టీలకు కంటెనింపుగా తయారైన మల్లన్న కోసం మేము ప్రచారం చేయాలని, నేనే కాదు నాతో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి కూడా చాలామంది బహుజన వాళ్ళు వచ్చారు. ఈ ఉప ఎన్నిక హుజూర్నగర్లో జరుగుతున్న ఉప ఎన్నికని తెలంగాణ రాష్ట్రంలోనే ఇది సంచలన వార్త కాబోతుంది అతి తొందరలో అని చెప్పి నేను 21 నాటి మధ్యాహ్నం తర్వాత మీరే ఇంటారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. బహుజనుల బతుకులు మారుతాయి, ఎప్పుడు రెడ్లకు రాజులకు దొరలకే కాదు, ఒక్కొక్కసారి బహుజనులకు కూడా అవకాశం ఇవ్వాలి, ఇస్తేనే కదా మార్పు కోరుకోవాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో లంబాడల్లో భూములు కోల్పోయిన దగ్గర దగ్గర ఒక 100 కుటుంబాలకు భూములు ఇప్పించిన ఘనత మల్లన్నది. పదవి లేనప్పుడే, రాజకీయాలలో చేయనప్పుడే టీవీలో వార్తలు చెప్పుకుంటూ వాళ్ళ పక్షాన పోరాటం చేసిన వ్యక్తి. ఇక్కడే నల్గొండ జిల్లాలో భూముల కోసం పోరాటం చేసిన లంబడులను 20-25 మందిని అరెస్ట్ చేస్తే వాళ్ళకి బెయిల్ ఇచ్చే దిక్కు లేకపోతే తన సొంత డబ్బులు తీసుకుపోయి వాళ్ళకి బెయిల్ ఇప్పించి వాళ్ళ భూములు వచ్చే విధంగా పోరాటం చేస్తున్న ఏకైక వ్యక్తి. మనం బీసీఎస్సీ ఎస్టీలో జరుగుతున్న అన్యాయాల మీద ఆయనకు ప్రతిఘటించే శక్తి కావాలనే ఉద్దేశంతో అసెంబ్లీలో ఎవరు మాట్లాడలేదు, అందరూ రెడ్లు రావాలే ఉన్నారు, వాళ్ళ ఆస్తులు పెంచుకోవడం ఉద్దేశం కాబట్టి మన గొంతుక ఉంటే అసెంబ్లీలో మన పక్షాన పోరాటం చేయాలనే ఉద్దేశంతో ఇలా 200,000 ఉద్యోగ నదులు పెట్టుకొని ఇలా మన పక్షాన పోరాటం చేయడానికి వచ్చిండ్రు. వీళ్ళు వచ్చారు కరపత్రాలు వంచారు మాకేమిస్తారు అనే దానికంటే మన కోసం పోరాటం చేసే నాయకుడిని ఎన్నుకునే బాధ్యత ఈ హుజూర్నగర్ ప్రజల్లో ఈ చెరువు తాండలో మీ మీద ఉంది కాబట్టి మీరందరూ దయచేసి మల్లన్నకు 2వ బ్యాలెట్లో మొదటి పేరు ఉంటుంది అగ్గిపెట్టె మీద. మన మల్లన్న గెలిపించుకోవాలి, ఎటువంటి మోసగాలని అసలు ఎవరు ఎక్కడ మోసం జరుగుతుందని బయట పెట్టిన భోజనేత. నేను బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలని, జాతీయ మహిళా అధ్యక్షురాలని, ఒక 9 సంఘాలకు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలని. నేను హార్ట్ఫుల్గా నేను ఇక్కడ కులం కోసం కానీ ప్లస్ ఇంకోటి నేను ఒక ఎన్టీవీ క్రైమ్ రిపోర్ట్ ఇదివరకు చేస్తున్నాను. నేను ఒక అభిమానిగా, మల్లన్నకు అభిమానిగా ఆయన చేసే పనులు కార్యక్రమాలు వాటిని నచ్చి నేను హైదరాబాద్ నుంచి రాజాధికారం రావాలి 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 అంటున్నారు. కానీ మరి ఇప్పుడు రావాలి రావాలన్నప్పుడు ఒక సింహం ముందుకొచ్చింది, మనం అందరం ఏకమైదాం, ఇప్పుడు మనం అందరం ఏకమవలసిన టైం వచ్చింది. మనం అక్కడ కూర్చొని ఇక్కడ కూర్చొని ప్రతి మీటింగ్లో రాజాధికారం రావాలి 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 కాదు, ఇప్పుడు రాజాధికారం కోసమే ట్రై చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు సహకరించండి. దయచేసి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా హుజూర్నగర్లో మన మల్లన్న గెలిపించుకోగర్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఈరోజు మన తీర్మార మల్లన్న ఈ సపోర్టుగా ఈ బహుజన సమాజం వాదం నుంచి బీడీఎఫ్ యొక్క గ్రూప్ నుంచి వచ్చినటువంటి మోదుగు చలపతిరావు ఈ
హుజూర్నగర్ ఓటర్ మహాశైలకు ఒకసారి దండాలు పెట్టి ఒక విషయం చెప్పదలుచుకున్నాను. మిత్రులారా, గమనించండి, ఈరోజు జరుగుతున్నటువంటి యుద్ధంలో రెండే రెండు వర్గాలు పోటీ పడుతున్నాయి. ఆ రెండు వర్గాలు, అవి రెండు దోపిడి వర్గాలే, రెండు పాలక వర్గాలే. ఆ దోపిడి వర్గాన్ని, ఆ పాలక వర్గాన్ని చీల్చి చెందడానికి వచ్చినటువంటి మనం తీర్మారు మల్లన్నకి మనం ఈరోజు మద్దతుగా మీరు నిలబడి ఈ యొక్క హుజూర్నగర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటర్ మహాశైలందరూ అన్నని ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలి. ఎందుకంటే ప్రజలను ఒకటి గుర్తుపెట్టుకోండి, అనాదిగా వస్తున్నటువంటి ఆచారం ఏంటంటే పాలక వర్గాలు పాలకులుగా ఉన్నారు, ప్రజలు ప్రజలుగానే ఉన్నారు. కానీ ప్రజలు పాలకులుగా మారే రోజు వచ్చింది, అది ఈరోజు హుజూర్నగర్లో బీజం పడింది. ఆ బీజం మేము తీర్మారు మల్లన్నని చెప్పేసి నేను బల్లగుద్ది చెప్తున్నాను. ఖచ్చితంగా తీర్మారు మల్లన్ని గెలిపించుకుంటే రేపు 2024లో 119 నియోజకవర్గాలల్లో ఇదే బహుజనవాదంగా నిలబడేటువంటి ఆలోచన విధానం బహుజనులందరూ నిలబడతారనేది ఇది ఖచ్చితంగా మనం నమ్మాల్సినటువంటి సిద్ధాంతం. ఇదే బలమైన సిద్ధాంతం. ఈ సిద్ధాంతంలోనే ఈ బహుజనులందరూ ముందుకు పోవాలని